కేవలం గుర్తుకి. రేపొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి పని చేయడానికి కూడా మన నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ మన జనసేన కార్యకర్తలకి నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను మీకు. ఏ సమస్యలకైనా సరే నేను వస్తాను. ఆంధ్రాని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, మన తెలంగాణని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను నిలబడ్డ తెలంగాణ ఇది, జనసేన ఆవిర్భావించిన తెలంగాణ ఇది. అలాంటి తెలంగాణకి నేను అహిర్నిశలు మీకు అండగా ఉంటాను. ఈరోజు నేను కోరుకుంటుంది కూడా అవినీతి రహిత తెలంగాణ కావాలి. 2009లో ప్రజాయుద్ధంలో ఒక నా అన్న గద్దర్ గారితో మాట్లాడుతూ ఆ రోజు మేము కోరుకుంది సామాజిక తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ. ఆ రోజు తెలంగాణ కావాల్సింది బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసాం. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం. ఈరోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు అత్యధికంగా దాదాపు 31 మంది బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. దాదాపు ఇంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నా అదే మోడల్ ఇక్కడ ఇన్ని దశాబ్దాలుగా కోరుకుంటా ఉన్నాం మనం. ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి ఇక్కడ. దళిత నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం. దామోదరం సంజీవయ్య గారి ఉమ్మడి రాష్ట్రంగా చూడగలిగాం కానీ తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం. కానీ ఈ రోజున నరేంద్ర మోదీ గారు చెప్పింది తెలంగాణకి బీసీల కులాల నుంచి వచ్చే నాయకుడినే ముఖ్యమంత్రిగా చేస్తాం, దానికి అండగా నిలబడతామని చెప్పింది. నేను మనస్ఫూర్తిగా 2009 నుంచి గద్దర్ గారు నాలాంటి వాళ్ళందరం కూడా ఏ కోరిక అయితే ఏ ఆశయంతో అయితే మేము ఉన్నామో ఆశ ఈరోజు నెరవేరుతుంది. ఇలా జనతా పార్టీతో మనస్ఫూర్తిగా జనసేన కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాం.